Hi friends, welcome to Venice Logs. Today recipe chili prawns. Vitini intlo easy ga ela tayar cheskovalo nerchukundam. Deen kosam munduga 1/2 kilo royalu teeskovali. Vitini subram chesi hot water lo pasupu uppu vesi royalnu indulo 10 nimshala paatu unchali. Ila unchadam valla royalu pachchi vasana poyi taste baaguntundi. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ రొయ్యలను అందులో వేసుకోవాలి. వాటిలో 2 టీ స్పూన్ల మైదా, 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ salt, 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ టమాటో సాస్, ఒక గుడ్డు ఇది గరం మసాలా పేస్ట్ 1 టీ స్పూన్ వేసి ఇవన్నీ బాగా కలపాలి. ఇవన్నీ కూడా రొయ్యలకు బాగా పట్టే విధంగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలపాలి. వీటిని 1 అవర్ పక్కన ఉంచాలి. ఒక బాండి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ రొయ్యలను అందులో ఒక్కొక్కటి వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. అలా వేయిస్తేనే లోపల రొయ్య బాగా కుక్ అయ్యి టేస్ట్ బాగుంటుంది, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. వీటిని లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాల పాటు వేయించాలి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన ఉంచాలి. అదే బాండిలో కొద్దిగా ఆయిల్ ఉంచి 1 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగిన తర్వాత ఒక క్యాప్సికం, ఒక ఉల్లిపాయ, ఇవి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా అయితే చూడడానికి చాలా బాగుంటాయి. ఇవి హై ఫ్లేమ్లో 1 మినిట్ వేయించాలి. ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ టమాటో సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 1/2 టీ స్పూన్ salt ఇవన్నీ వేసి బాగా కలుపుతూ వేయించాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఈ వేయించి పక్కన ఉంచుకున్న రొయ్యలను వేసి బాగా కలపాలి. ఈ మసాలా మొత్తం ఈ రొయ్యలకు పట్టే విధంగా కలుపుతూ వేయించాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ ఫ్రాన్స్ రెడీ. మేము చేసే ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి, మేము చేసే మరిన్ని వీడియోస్ని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.